అలాగే ఈరోజు ఇంకొక మంచి అంటే ఈడించి మేలించని ఇప్పుడు ఇవాళ ఈ సినిమాను ప్రారంభించడం జరిగింది మంచి రోజు అని. అలాగే ఈరోజు దిశ అనే మహిళ పైన కొందరు దుండగులు సామూహిక చేసిన అత్యాచారానికి ప్రతిఫలంగా ఇవాళ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి, మాధ్యమాల ద్వారా ఈ సంఘాన్ని మార్చడానికి, వాడికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి అన్న నందమూరి తారక రామారావు గారు, నాన్నగారు, ఆయన సినిమాల నుంచి కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అటువంటి ప్రభావం, సినిమాల యొక్క ప్రభావం మేము చేసాం. లెజెండ్ దాంట్లో వినాశ్రీయం జననం నాస్తి, వినాశ్రీయం గమనం నాస్తి, వినాశ్రీయం సృష్టి నేవ నాస్తి అని మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి అప్పుడు ఇక్కడే కాదు, దేశం యావత్తు కూడా చూసుకుంటే మన మహిళలపై ఇటువంటి ఎన్నో దుశ్చర్యలు జరుగుతున్నాయి, ఘాతకాలు జరుగుతున్నాయి. సో ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు వాళ్ళకి సరైన శిక్ష విధించడం జరిగిందని, మరొకసారి ఎవరు కూడా ఇటువంటి దుశ్చర్యలు చేయకుండా ఉండేటట్టు అసలు ఆలోచన కూడా వాడికి మొలకెత్తనివ్వకుండా ఈ యొక్క భగవంతుడే కాగలగారేమో గంధర్వులు నెరవేరు తీరుస్తారన్నట్టు ఇవాళ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఇది ఒక గుణపాఠం కావాలి అందరూ కూడా. ముందు మళ్ళీ ఎటువంటి ఘాతకాలకి వాళ్ళు సాహసించకుండా, ఆలోచన కూడా రానివ్వకుండా, సో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఈ కలయిక, నేను చెప్పినట్టు నేను ఆలోచిస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే ఒక ప్రేరణ, అంటే మాకు ఉన్న మైండ్ సెట్ ఒకళ్ళు అర్థం చేసుకుని, అంటే నా భావోద్వేగాలు అలాగే నా ఆవేశాలకు అనుగుణంగా. సో నా జనరల్గా ఒక కథ, నేను ఎన్నోసార్లు చెప్తుంటా, కథ అన్నది ఒక మొత్తం పూర్తిగా తయారు చేసిన స్క్రిప్ట్, అంటే పంచపక్ష ప్రమాణం వడ్డించిన ఇస్తరులో వడ్డించినట్టు కథలు ఉంటాయి. అలాగే కొన్ని ఏమో ఒక పాత్రలో నుంచి పుట్టుకొస్తాయి, కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుంచి పుట్టుకొస్తాయి. ఎక్కువగా మా యొక్క ఈ కలయిక మా ఆవేశాలు, అంటే మేము మా ఆలోచన ధోరణి అయితే, అలాగే మా ఆవేశం అయితే మేము సినిమా చేసేటప్పుడు ఎంతో దగ్గరగా ఉంటాయి. సో అందుకే మంచి మంచి పాత్రలు అలాగే మంచి మంచి కథలు
పుట్టుకొస్తే దానికి అనుగుణంగా రత్నం గారు కూడా ఎంతో అద్భుతంగా మాలో ఒకరిగా మా ఆలోచనలకి అనుగుణంగా మా ఆవేశాలకు అనుగుణంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ ఎన్నో అద్భుతమైన చిత్రాలు జరిగింది. సో అలాగే ఈ నేను అన్నట్టు ఈ దిశ ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నా ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటూ అలాగే ఆవిడ ఆత్మ నిజంగా ఇప్పుడు శాంతిస్తుంది అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.